కల్వన్ తెలుగులో చోరుడు టూ అవర్స్ ట్వంటీ మినిట్స్ రన్ టైంతో థియేటర్స్లో తమిళ్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు తెలుగులో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది ఇక సినిమా చూసాక నాకైతే బాగానే ఉంది కానీ ఒక కొత్త పాయింట్తో ఉండే మలయాళం ఫిల్మ్ ట్రీట్మెంట్ లానే అనిపించింది ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరీ ఇంటర్వెల్కి ఒక కొత్త రిఫ్రెషింగ్ పాయింట్ సెకండ్ హాఫ్ అంతా ఒక్క పాయింట్నే పట్టుకొని ఎక్స్టెండ్ చేయడం సేమ్ ఒక మలయాళం సినిమాలోనే అనిపించింది నాకైతే ఓటీటీనే కాబట్టి బాగానే ఉంది ఫీల్ గుడ్ ఎమోషన్స్ కూడా ఉన్నాయి కానీ మీకు కొంచెం పేషెన్స్ ఉంది చూస్తారంటే పర్లేదు లేదంటే నెగిటివ్ ఒపీనియన్ రావచ్చు ఎందుకంటే కొంచెం స్లోగా ఉంటుంది అండ్ లవ్ స్టోరీ మెయిన్గా ఎక్కువ స్పేస్ని ఆక్యుపై చేసింది ఫ్యామిలీతో చూడొచ్చు అంటే అసలు చూడొచ్చు అడల్ట్ కంటెంట్ ఏం లేదు ఇన్ఫ్యాక్ట్ ఫ్యామిలీస్కి బాగా సూట్ అయ్యే ఎలిమెంట్స్ ఉన్న సినిమా ఇది బేసిక్ స్టోరీలో ఏంటంటే స్టార్టింగ్లోనే దొంగ అయిన హీరో జీవి ప్రకాష్ కుమార్ గారు రాజా గారే దత్త తీసుకుంటున్నట్టు కోర్టులో స్టార్ట్ అవుతుంది అసలు ఒక దొంగ దత్తత తీసుకోవడం ఏంటి అది ఒక తాతని దత్తత తీసుకోవడం ఏంటి అసలు ఏం జరిగింది అన్నది స్టోరీ ప్లస్ పాయింట్స్ మలయాళంలో హోమ్ అనే ఒక సినిమా ఉంటుంది మీలో చాలామందికి తెలుసు అది తెలుగులోకి డబ్బు అవ్వక ముందు ఫస్ట్ రివ్యూ ఇచ్చిన ఛానల్ మనది ఎవరైనా చూడకపోతే చూసేయండి అయితే ఆ సినిమా కోసం ఇప్పుడు చెప్తున్నారంటే అందులో ఇంద్రన్స్ గారి రోల్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా రాజా గారిది అంతే గ్రేట్ రోల్ క్లైమాక్స్ అయితే ఆ హోమ్ సినిమాకి ఇంకో లా అనిపించింది హీరో జీవి ప్రకాష్ కుమార్ గారు ఆయన ఫ్రెండ్గా చేసిన రోల్ హీరోయిన్ ఇవాణానా ఉన్న లీడ్ రోల్స్లో బాగానే యాక్ట్ చేశారు ఇంటర్వెల్ ట్విస్ట్ రిఫ్రెషింగ్ పాయింట్ పోస్ట్ ఇంటర్వెల్ భారతీ రాజా గారు చేసే కామెడీ టైగర్ వచ్చే సీన్ క్లైమాక్స్లోని ఎమోషన్స్ ఇవి మెయిన్ హైలెట్స్ సినిమాకి ఎమోషనల్ సీన్స్ లైక్ లాస్ట్లో సర్కస్ స్టోరీ ఒకటి చెప్తారు అది బాగా నచ్చింది నాకు సినిమాటోగ్రఫీ అయితే ఎక్స్ట్రాడనరీ అని చెప్పలేను కానీ ఒక విలేజ్ వాతావరణాన్ని చాలా రాగా చూపించడంలో మాత్రం సక్సెస్ అయ్యారు ఎలిఫెంట్స్ విఎఫ్ఎక్స్ కూడా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది సాంగ్స్ పర్లేదు మైనస్ పాయింట్స్ ఫస్ట్ హాఫ్ అంతా ఎంతకి తరగట్లేదు అనే ఫీలింగ్ వచ్చేది ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఏదో ఉంది అన్నట్టు ఫ్లాష్ బ్యాక్లోకి తీసుకెళ్ళినా సరే జస్ట్ లవ్ స్టోరీ అది కొంచెం వర్క్ అయింది కాబట్టి సరిపోయింది లవ్ స్టోరీని మెయిన్ ప్లాట్ని కనెక్ట్ చేసే ఒక లింక్ ఉంటుంది ఆ లింక్ కోసం అంతసేపు లవ్ స్టోరీని రన్ చేశారు ఫస్ట్ హాఫ్లో మళ్ళీ సెకండ్ హాఫ్లో సాంగ్ మరియు ఇంకో లవ్ సీన్స్ ఇంకా లాస్ట్లో ఎలిఫెంట్ ఫైట్ సీన్ ఒకటి కొంచెం ఓవర్ అనిపించింది అండ్ స్లో పేస్ ఒకటి బాగా ఇబ్బంది పెడుతుంది ఒక్క మెయిన్ పాయింట్ తప్పితే మిగతాదంతా ఒక ఫార్ములా లాంటి టెంప్లైట్ని అనిపించింది సో ఫైనల్గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే కొంచెం స్లోగా ఉన్నా సరే ఫీల్ గుడ్ ఎలిమెంట్స్ కొంచెం ఇంకా కొత్తదనం ఉన్న సినిమా అయితే ఈ కాలంలో స్టఫ్ టైనా డీజె టీ లాంటి మూవీస్ని అంత కలెక్ట్ చేసినప్పుడు దానికంటే ఇది హెల్తీ ఫిల్మ్ సో ఒకసారి చూడొచ్చు ఇట్స్ అ డీసెంట్ అటెంప్ట్ బట్ స్లో పేస్ హీరో అండ్ దేర్ దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ త్రీ బై ఫైవ్ మీ కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ